హాయ్ హలో నమస్తే నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ టిప్స్ అండ్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో నాకు ఫస్ట్ ట్రైమిస్టర్ లో కనిపించిన సింటమ్స్ ఏంటి అనేది వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నాకు కొన్ని సింటమ్స్ అయితే నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోక ముందే నాకు సింటమ్స్ అయితే తెలిసాయనమాట ఆ సిమ్టమ్స్ ఉండడం వల్లే నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకున్నాను సో అప్పుడు పాజిటివ్ వచ్చింది సో అవేంటో కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే జస్ట్ నా రొటీన్ రన్ అవుతూ ఉంటుంది ఇక్కడ నేను మాత్రం మొత్తం నా ప్రెగ్నెన్సీ సింటమ్స్ గురించే మాట్లాడతాను ఈ ప్రెగ్నెన్సీ సింటమ్స్ కి రిలేటెడ్ వీడియో అయితే నేను ఫస్ట్ సెమిస్టర్ లోనే అనుకున్నాను కానీ నాకు కొంచెం సిమ్టమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల నేను అయితే ఈ వీడియో షూట్ చేయలేకపోయాను అందుకే తర్వాత నేను ఇది ఫోర్త్ మంత్ ఎండింగ్ లో అనమాట జస్ట్ రొటీన్ అనేది నేను వీడియో తీసి సరే వాయిస్ ఓవర్ అయినా సరే సింటమ్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను పోనీ డైరెక్ట్ గా మాట్లాడి చెప్దాం అనుకున్నా దానికైతే నా దగ్గర మైక్ అది ఏం లేదు సో నేను డైరెక్ట్ మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉండే సౌండ్స్ అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి అందుకే ఇంకా ఇలా అయితే ప్లాన్ చేశాను అనమాట వీడియో అయితే రన్ అవుతుంది మీరు మాత్రం సింటమ్స్ గురించి అయితే వినేయండి ఎప్పుడైనా ఈ మాట విన్నారా పీరియడ్స్ వచ్చే ముందు సిమ్టమ్స్ అండ్ మనకి ప్రెగ్నెన్సీ టైంలో లో స్టార్టింగ్ లో వచ్చే సిమ్టమ్స్ రెండింటినీ కూడా ట్విన్ సిస్టర్స్ అంటారు రెండు ఒకేలా అనిపిస్తాయి కానీ మనకి ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తే ఆ టైంలో లో మనం అంత అబ్జర్వ్ చేయము మన బాడీని మనము కానీ ప్రెగ్నెన్సీ టైంలో లో అవి ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే రెండు ఉంటాయి కానీ పీరియడ్స్ టైం కంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ఉండడం వల్ల మనం త్వరగా ఐడెంటిఫై చేస్తూ ఉంటాము సో అలాంటి సిమిలర్ సిమ్టమ్స్ కూడా నాకు కనిపించాయి అవేంటో కూడా చెప్తాను ఫస్ట్ నాకు కనిపించిన సిమ్టమ్ అయితే బ్రెస్ట్ పెయిన్ నాకు చాలా విపరీతంగా ఉండేది ఫస్ట్ ట్రైమిస్టర్ అంతా కూడా నాకు బ్రెస్ట్ పెయిన్ దారుణంగా ఉండేదన్నమాట చాలా సెన్సిటివ్ గా నేనేమనుకున్నా అంటే స్టార్టింగ్ లో సరే బ్రెస్ట్ పెయిన్ వస్తుందంటే నాకు పీరియడ్స్ వచ్చేస్తాయి అంటే నాకు వన్ వీక్ ఫైవ్ డేస్ ముందు కంపల్సరీ నాకు పీరియడ్స్ వచ్చే ముందు బ్రెస్ట్ పెయిన్ అనేది నాకు సిమ్టమ్ సో అలానే నేను బ్రెస్ట్ పెయిన్ వస్తుంది కదా సో పీరియడ్స్ వచ్చేస్తాయి అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను బట్ ఒక ఫైవ్ డేస్ అలా వెయిట్ చేశాను అయినా సరే నాకు పీరియడ్స్ అయితే రాలేదు దాని తర్వాత నాకు వేరియేషన్ అయితే కనిపించింది అనమాట నార్మల్గా పీరియడ్స్లో వచ్చే బ్రెస్ట్ పెయిన్ అయితే మొత్తం ఓవరాల్ బ్రెస్ట్ అంతా వచ్చేది కానీ నాకు ప్రెగ్నెన్సీలో వచ్చిన బ్రెస్ట్ పెయిన్ ఏంటంటే గా బ్రెస్ట్ అంతా వచ్చినా సరే నిప్పుల్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా విపరీతంగా ఉండేదన్నమాట సో దానివల్ల నేను కొంచెం అనుకునేదాన్ని ఏంటి డిఫరెంట్గా ఉంది అని బట్ అప్పుడైతే నాకు తెలియలేదు ఇది డిఫరెన్స్ అని దాని తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉండగా నాకు మళ్ళీ సెకండ్ సిమ్టమ్ అయితే కాన్స్టిపేషన్ 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 కూడా నాకు కొత్తగా అనిపించింది అసలు ఇప్పటి వరకు అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం అసలు ఎప్పుడూ లేదు అలాంటిది కాన్స్టిపేషన్ సడన్ గా వచ్చేటప్పటికి నేను ఏమైనా ఫుడ్లో చేంజెస్ వచ్చాయా లేకపోతే తినకూడదు ఏమైనా తిన్నానా అని చెప్పేసి మొత్తం నా మైండ్లో అయితే రకరకాలుగా రన్ అయ్యేదనమాట కానీ కాన్స్టిపేషన్ మామూలుగా మనం ఏదైనా సరే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు మనకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది ప్రతిదీ గూగుల్లో సర్చ్ చేస్తూ ఉంటాం కదా సో కాన్స్టిపేషన్ కూడా ఒక సిమ్టమ్ అని చెప్పేసి ఉంది అనమాట అండ్ నేను కొన్ని రోజులైతే వెయిట్ చేశాను అండ్ కాన్స్టిపేషన్ తగ్గడానికి అయితే నేను ట్రై చేసింది అంటే వాటర్ ఎక్కువగా తీసుకునేదాన్ని వాటర్ నార్మల్గానే నేను ఎక్కువగా తాగుతూ ఉంటాను బట్ ఇంకొంచెం వాటర్ అనేది నేను ఎక్కువ తాగేదాన్ని అండ్ రా వెజిటేబుల్స్ కానీ బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ నేను భోజనం చేసే ముందు ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాం కదా అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ లేదంటే భోజనంతో పాటు కానీ ఖచ్చితంగా నేను బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ రా వెజిటేబుల్స్ కానీ తినేదాన్ని దీంతో నాకు చాలా త్వరగా క్యూర్ అయిపోయింది అనమాట కాన్స్టిపేషన్ అండ్ దాని తర్వాత ఆటోమేటిక్గా అదే తగ్గిపోయింది సో మీలో ఎవరికైనా సరే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే అంటే ప్రెగ్నెన్సీలోనే కాదు నార్మల్ నార్మల్గా కూడా ఉంటే కనుక ఒకసారి టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి నిజంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది నా సెకండ్ సిమ్టమ్ అండ్ థర్డ్ సిమ్టమ్ ఏంటంటే కళ్ళు అదిరేవనమాట నా ఎడమ కన్ను అయితే దారుణంగా అదిరేది ఎంత ఎక్కువగా అదిరేదంటే అసలు ఇంకా కంటిన్యూస్గా కొట్టుకునేది అనమాట అలా కొట్టుకుంటుంటే అంటే ఏమైనా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయిందా ఐస్ ఏమైనా అని అనుకునేదాన్ని అండ్ దాన్ని కూడా నేను హాస్పిటల్కి వెళ్ళిపోదాము అసలు ఎందుకు ఇంత అలా అయిపోతుంది అని చెప్పేసి డెసిషన్ కూడా తీసుకున్నాను కానీ ఈ లోపే నేను మామూలుగా అది కూడా గూగుల్లో సర్చ్ చేసి అండ్ తర్వాత ఇంకా నార్మల్గా మన ఇంట్లో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఇది కూడా ఒక సిమ్టమ్ అని చెప్పేసి చెప్పారనమాట ఓహో అని చెప్పేసి నేను వెయిట్ చేసి అప్పుడు నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకున్నాను అప్పుడు చేసుకున్నప్పుడు ఈ త్రీ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా ముందు చేసుకున్నప్పుడు అయితే నాకు నెగిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ టెస్ట్లో కానీ ఈ త్రీ సింటమ్స్ జస్ట్ ఒక టెన్ డేస్ డిఫరెన్స్లో ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపించాయి సో ఈ త్రీ సిమ్టమ్స్ తర్వాత నేను టెస్ట్ చేసుకోగానే నాకైతే పాజిటివ్ వచ్చింది అనమాట ఆ పాజిటివ్ వచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చింది అనుకుంటా ఆ టూ డేస్ గ్యాప్ తర్వాత నుంచి కొత్త సిమ్టమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇవి అలానే కంటిన్యూ అయ్యాయి దాంతో పాటు ఇంకొన్ని సిమ్టమ్స్ అయితే యాడ్ అయిపోయాయి నా ఫోర్త్ సిమ్టమ్ ఏంటి అంటే స్మెల్స్ అనేవి అస్సలు పడేది కాదు అంటే వికారం వచ్చేసేది అనమాట అది ఎంత ఎక్కువగా ఉండేదంటే మనకి చూడండి రెగ్యులర్గా చేసే పనులు ఉంటాయి కదా రైస్ వండడము అండ్ ఆనియన్స్ ఫ్రై చేసి కర్రీ చేయడము అవి చేస్తున్నా సరే వాటి నుంచి వచ్చే స్మెల్ పడక నేను అసలు ఫుడ్ అనేది తినలేకపోయేదాన్ని అనమాట అంత ఎక్కువగా నాకు స్మెల్ అనేది సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువ వచ్చేసింది దానివల్ల నేను వెయిట్ లాస్ కూడా అయిపోయాను అనమాట ఎందుకంటే నన్ను నేను చేసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది నేను తినలేకపోయేదాన్ని తినలేక ఇంచుమించు వన్ మంత్లోనే నేను త్రీ కేజీస్ అయితే నేను తగ్గిపోయాను సో అప్పుడు డాక్టర్ మామూలుగా రెగ్యులర్గా వెళ్ళినప్పుడు మనకి చెకప్ అనేది చేసేటప్పుడు ఇవి చూస్తారు కదా వెయిట్ బేబీ సో వెయిట్ చెక్ చేసినప్పుడు నేను ఒక త్రీ కేజీస్ తగ్గిపోయాను అనమాట మేడం అయితే నన్ను ఫుల్గా తిట్టారు ఈ టైంలో వెయిట్ లాస్ అనేది అవ్వకూడదు నువ్వు కావాలంటే ఫిఫ్త్ మంత్ వచ్చే వరకు సేమ్ వెయిట్ మెయింటైన్ చేయి ఆ తర్వాత ఆటోమేటిక్గా వెయిట్ పుట్ ఆన్ అవుతాము సో అంతేగాని హెల్దీగా వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి అంతేగాని ఇలా చేయకూడదు అది ఇది అని చెప్పారు కానీ అది నేను కావాలని చేసింది కాదు నాకు స్మెల్స్ అవి సెట్ అవ్వక నేను వండుకున్నది నేను తినలేక పెరగన్నాము అండ్ చారన్నం ఇవే అనమాట వికారం అది కూడా నాకు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ ఉంది అంతే అండ్ ఈ టూ వీక్స్ లో నాకు త్వరగా తగ్గిపోవడానికి హెల్ప్ అయిన టిప్ ఏంటంటే గోరువెచ్చని నీటిలో నేను లెమన్ వేసుకుని జస్ట్ మన టీ తాగుతాం కదా అదే విధంగా జస్ట్ సిప్ చేస్తూ నేను తాగేదాన్ని అలా తాగడం వల్ల నాకు చాలా వరకు నాజీ అయితే కంట్రోల్ అయింది అనమాట అంటే వామిటింగ్ ఫీల్ రావడం అది ఉంటుంది కదా అది బాగా కంట్రోల్ అయింది మీకు ఎవరికైనా టిప్ హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అయిపోండి స్మెల్ పడక వికారంగా ఉన్నప్పుడు నేను వండుకున్న ఫుడ్ నేను తినలేనప్పుడు నాకు చాలా బాధ వచ్చేసేది అంటే నాకు తెలియకుండా ఎమోషనల్ అయిపోయేదాన్ని అనమాట ఎవరైనా ఉండుంటే బావుం చేసి పెట్టడానికి నేను చక్కగా తినేదాన్ని అని చెప్పేసి నాకు అనిపించేది అమ్మ అయితే వచ్చింది కానీ టెన్ డేస్లోనే రిటర్న్ వచ్చింది వచ్చిందనమాట అనుకోని పరిస్థితుల్లో అమ్మమ్మ చనిపోవడం అవన్నీ రావడంతో అమ్మ అయితే వెంటనే రిటర్న్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంకా ఇంత దూరం రాలేను అది ఇది అంది ఇంకా సరే నేను కూడా బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి నేనే కుక్ చేసుకున్నాను అనమాట అమ్మ వెళ్ళిన టైంలోనే నాకు కరెక్ట్గా ఒక త్రీ వీక్స్ నాకు ఎక్కువగా ఈ వామిటింగ్ ఫీల్ స్మెల్ పడకపోవడం అది ఉండేదనమాట తర్వాత గమ్ బ్లీడింగ్ అయ్యేదనమాట అంటే పళ్ళు అదే చిగురు నుంచి బ్లడ్ అనేది వస్తూ ఉండేది అది కూడా నాకు కొత్తగా అనిపించింది నేను ఎవరికైతే నా సిమ్టమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా కళ్ళు అదిరేవి గమ్ బ్లీడింగ్ అవుతుంది అంటే అసలు ఈ సిమ్టమ్స్ మేము ఎవరి దగ్గర వినలేదు కొత్తగా వింటున్నాము నీ దగ్గర వింటున్నాం అని చెప్పేసి మా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది అన్నారు మీకు ఎవరికైనా సరే ఈ రెండు సింటమ్స్ ఎవరికైనా కనిపించి ఉంటే గనక కమెంట్ చేసేయండి ఎంతమందికి సిమ్టమ్స్ ఉన్నాయో నేను తెలుసుకుంటాను అండ్ గమ్ బ్లీడింగ్ కోసం అయితే నేను కొంచెం వర్రీ అయ్యాను ఏంటి ఎక్కువగా అయ్యేదనమాట ఎప్పుడు బ్రష్ చేసినా బ్రష్ వేస్తున్నప్పుడు లేకపోతే మార్నింగ్ లెగ్స్ని వెంటనే మనం స్ప్లిట్ చేస్తాం కదా అప్పుడు బ్లడ్ అదా వచ్చేది సో ఏమన్నా అవుతుందా అని చెప్పేసి నేను డాక్టర్ అది కనుక్కున్నాను అనమాట కనుక్కుంటే ఏం ప్రాబ్లం లేదు అది ఇంకా ఎక్కువగా ఉంటే అప్పుడు నువ్వు డెంటిస్ట్ని కన్సల్ట్ చేద్దే గానీ అంతేగాని అంతకు ముందే నువ్వు డెసిషన్ ఏమి తీసుకోకు అది కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ ముక్కు నుంచి బ్లడ్ రావడం కానీ పళ్ళ చిగుళ్ళ నుంచి బ్లడ్ రావడం అనేది జరుగుతుంది సో కొన్నాళ్ళు వెయిట్ అన్నారు అలానే నేను వన్ మంత్ వెయిట్ చేశాను ఆ వన్ మంత్ కూడా నేను మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేసి ఉండేదాన్ని అనమాట అప్పుడు నాకు అలాగా దాని అంతటా అదే కంట్రోల్ అయిపోయి తగ్గిపోయింది తర్వాత వామిటింగ్స్ వామిటింగ్స్ ఎక్కువ ఏమి అయ్యేవి కాదు కానీ అంటే పడని ఫుడ్ అంటే స్మెల్ సెట్ అవ్వకపోయినా సరే హెల్దీ కదా అని చెప్పేసి నేను దాన్ని బలవంతంగా తిన్నాను అంటే గనక అంటే ఇంట్లో వాళ్ళు చెప్పేవారు నీకు పడకపోయినా తినాలని లేకపోయినా సరే తినాలి అని చెప్తుంటే నేను సరే అండ్ నేను కూడా ఏమి తినడం లేదు బేబీకి హెల్దీగా ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను తినేదాన్ని వాళ్ళు చెప్తున్నా సరే సో తినేటప్పుడు నాకు ఇంకా పడలేదు అంటే కనుక వెంటనే ఇమీడియట్గా జస్ట్ అది తిని నోట్లో పెట్టుకుని అది మింగి ఇలా పక్కన కూర్చునే లోపు వామిటింగ్ అయితే అనమాట అంత ఎక్కువగా ఉండేది అంటే నేను మ్యాక్సిమం ఇంకా ఒక రెండు మూడు సార్లు చూశాను దాని తర్వాత ఇలాగా ఓకే నాకు పడని ఫుడ్ తింటుంటే వామిటింగ్ అయిపోతుంది కాబట్టి నేను అవాయిడ్ చేసేయాలని చెప్పేసి నేనైతే వాటిని అవాయిడ్ చేసేసాను అనమాట అలాగే నాకు వామిటింగ్స్ అయితే ఎక్కువ ఏమవలేదు ఒక టూ వీక్స్ అలా ఉంది అంతే అలా పడకపోయినా తినడం వల్ల ముందు తిన్న ఫుడ్ కూడా బయటకు వచ్చేసేది ఎనర్జీ అనేది లాస్ అయిపోయేదాన్ని అనమాట నిరస పడిపోయేదాన్ని అందుకే తర్వాత డాక్టర్కి చెప్పారు అనమాట నీకు పడకపోతే నువ్వు తినడం మానే అంతేగాని ఫస్ట్ త్రీ మంత్స్ లో బేబీకి అంత ఫుడ్ అయితే అవసరం ఏమి ఉండదు నువ్వు ఏదైతే తినాలనుకుంటున్నా అవి తిను అంతి సరిపోతుంది అని చెప్పారు ఇంకా అలానే చేసేదాన్ని అనమాట ఇంట్లో వాళ్ళు చెప్పేవారు కానీ నాకు పడనప్పుడు నేను నా హెల్త్ నేను రిస్క్ లో పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి నేనైతే నాకు ఏది సెట్ అవుతుందో అవి మాత్రమే తినేదాన్ని ఆ ఫస్ట్ త్రీ మంత్స్ కూడా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డైజెషన్ ప్రాబ్లం డైజెషన్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉండేది ఎంత లైట్ ఫుడ్ తీసుకున్నా సరే అసలు అరిగేది కాదు ఏంటి నార్మల్ నేను తినడమే ఫస్ట్ త్రీ మంత్స్ కూడా నేను పెరుగడము చారన్నము లేకపోతే ఏదైనా ఫ్రై చేస్తే ఆ ఫ్రై నంచుకుని తినడము అదే చేసేదాన్ని అండ్ లిక్విడ్స్ ఒకటి తీసుకునేదాన్ని ఫ్రూట్స్ అంతే అవి తిన్నా సరే నాకు ఏదైతే తిన్నానో ఫుడ్ అదే తేనుపులు వస్తూ ఉండేవి అండ్ అరిగేది కాదనమాట స్టమక్ పెయిన్ వచ్చేయడం అలాంటివి జరిగేవి ఇంకా కానీ డైజెషన్ ప్రాబ్లం అయితే నాకు ఎన్నో రోజులు లేదు టూ వీక్స్ ఉంది అండ్ డైజెషన్ ప్రాబ్లం అనే కాదు ఇప్పటివరకు వరకు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా నాకు ఒక త్రీ వీక్స్ ఆ త్రీ వీక్స్ మాత్రం చాలా ఎక్కువగా అనిపించేది అనమాట దారుణంగా ఉండేది అంతే తప్ప మిగిలిన డేస్ అన్ని కూడా నాకు చాలా హ్యాపీగా సాపీగా సాగిపోయాయి ప్రెగ్నెన్సీలో అందరికీ ఇవే సిమ్టమ్స్ ఉంటాయని అయితే నేను చెప్పాను ఒక్కొక్కలా బాడీ తీరని బట్టి ఒక్కొక్కలా ఉంటుంది అంటే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ప్రెగ్నెన్సీలో ఏంటి బేబీ ఎదుగుదలనేది అందరికీ ఒకలా ఉండొచ్చు అంటే ప్రతివారం బేబీ ఏదైతే ఫామ్ అవుతుందో అవన్నీ కానీ మదర్లో చేంజెస్ అయితే ఉంటాయి అండ్ మనకి హార్మోనల్స్ అన్ని కూడా హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన బాడీకి సెట్ అయ్యాక ఆటోమేటిక్గా మనకి ఉండే సిమ్టమ్స్ అయితే కూడా కంట్రోల్ అయిపోతాయని డాక్టర్ అయితే చెప్పారు అండ్ నాకు కూడా ఈజీగానే చాలా త్వరగా తగ్గిపోయాయి ఇంకా ఛానల్ ఛానల్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను సో చూడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటి లింక్స్ పైన క్లిక్ చేసేసి వీడియోస్ అయితే చూసేయండి అండ్ ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అంతే అంతేంటి నాకు కనిపించిన సిమ్టమ్స్ ఈ వీడియో మీకు నచ్చితే గనక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి దీంతో నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఇంత చివరి వరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది కదా ఒక లైక్ చేసి వెళ్ళిపోండి నాకు కొంచెం వీడియో వైరల్ అవడానికి కానీ లేకపోతే ఎక్కువ రీచ్ ఉండడానికి కానీ హెల్ప్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో